అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అసలు లైఫ్ బిఫోర్ ఇంటర్నెట్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ మెమరీస్ అని. అప్పట్లో దూరంగా ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే టెలిఫోన్సే, అది కూడా రేట్స్ ఎక్కువ అని లెటర్స్ రాసుకోవడం. ఆ లెటర్స్ కోసం వెయిట్ చేయడంలో ఒక ఆనందం ఉండేది. బర్త్డే విషెస్ అంటే గ్రీటింగ్ కార్డ్స్ పంపించుకోవడం. గూగుల్ అనేదే లేదు, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లైబ్రరీస్కి వెళ్ళడం. సాంగ్స్ వినాలంటే రేడియో, వాక్మ్యాన్, టేప్ రికార్డర్. చూడాలంటే చిత్రలహరి, సరాగాలు. సినిమా ట్రైలర్స్ అయితే జెమినీ టీవీ బయోస్కోప్లో చూడటం. ఇంకా సినిమాలు చూడాలంటే వీసీఆర్ఓ డివిడియో రెంట్కి తెచ్చుకుని అందరం ఒకే చోట చేరి చూడటం. న్యూస్ కోసం దూరదర్శన్, ఈటీవీలో డైలీ నైట్ వచ్చే వార్తలు చూడటం. అప్పట్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేవు. పిక్స్ దాచుకోవాలంటే ఫోటో ఆల్బమ్స్లో జాగ్రత్తగా పెట్టుకోవడం. స్కూల్ అయిపోయాక పిల్లలంతా దొంగ పోలి, సష్టాచమ్మ, వైకుంఠపాలి, ఇలా ఎన్నో ఆటలు. అంతా కూర్చుని ఫేస్ టు ఫేస్ మనసారా మాట్లాడుకునేవాళ్ళు. ఒక బాండింగ్ ఉండేది అందరితో. కరెంటు పోతే డాబా మీద పడుకుని కబుర్లు, చుట్టుపక్కల ఫ్యామిలీస్, రిలేటివ్స్ అంతా కలిసి గార్డెన్ పార్టీస్కి వెళ్ళడం. అసలు గూగుల్ మ్యాప్స్ అనేదే లేకుండా అంతంత దూరాన్ని ఎలా ట్రావెల్ చేసేవాళ్ళం? ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల జ్ఞాపకాలు. పోస్ట్ చేసుకోవడానికి ఏ సోషల్ మీడియా లేదు అప్పట్లో, కానీ ప్రతి మెమరీ అలా గుండెల్లో పెట్టుకునేవాళ్ళు.